ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పైచరుకు ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళాలి ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి ప్రతి గ్రామానికి వెళ్ళండి మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి 2024 లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందార్లతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలను కూడా గట్టిగా చెప్పండి పేదవారి ఇంటింటికి మనిషి మనిషికి పథకాలు అందితే మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతూ ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు అవ్వ తాతలకు శత్రువులు అక్క చెల్లెమ్మలకు శత్రువులు చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చెయ్యక తప్పదు అని గట్టిగా చెప్పండి మరో తేడా గత ప్రభుత్వంలో బాబు బీసీల తోకను కత్తిరించాలని ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని వారిని అవమానిస్తే మనందరి పాలనలో వారికి బడ్జెట్లో మాత్రమే కాదు స్థానం ఇచ్చింది వారికి మన గుండెల్లో స్థానం ఇచ్చాము ఈరోజు అది తేడా